హాయ్ ఫ్రెండ్స్ టాలీవుడ్లో ఉన్న టాప్ ఫైవ్ పెద్ద హీరోలో మహేష్ బాబన్న కూడా ఒకళ్ళు అయితే మహేష్ బాబన్న తన కెరీర్లో చాలా మూవీస్ బ్లాక్ బస్ సీట్స్ కొట్టారు ఆ తర్వాత ఇంకొన్ని ఇండస్ట్రీ హీట్స్ కూడా కొట్టారు కొన్ని మూవీస్ అయితే డిజాస్టర్స్ అయిపోయాయి ఇవే కాకుండా తన దగ్గరికి వచ్చిన ఇంకొన్న స్టోరీస్లో అయితే కొన్ని స్టోరీస్ డేట్స్ అడ్జస్ట్మెంట్ అవ్వక చేయలేదు ఇంకొన్ని స్టోరీస్ అయితే నచ్చక రిజెక్ట్ చేసేస్తారనమాట అలా రిజెక్ట్ చేసిన మూవీస్ తోటి కొంతమంది అయితే బ్లాక్ బస్టర్ హీట్స్ కొట్టారు ఇంకొంతమంది అయితే ఓవర్నైట్ పెద్ద స్టార్ అయిపోయారు సో మహేష్ బాబు అన్న తన కెరియర్లో వదులుకున్న టాప్ ఫైవ్ బ్లాక్ బస్టర్ మూవీస్ ఏంటో ఈ వీడియో చూసి తెలుసుకుందాము ఇక లేట్ చేయకుండా ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మహేష్ బాబు అన్న ఫ్యాన్స్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టార్ట్ చేసేద్దాం మహేష్ బాబు అన్న తన కెరీర్లో వదులుకున్న మొదటి బ్లాక్ బస్టర్ మూవీ ఈడియట్ ఈ స్టోరీని ఫస్ట్ మహేష్ అన్నకి అండ్ ఆ తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి చెప్పారంట సో చాలా ఒక రెండు మూడు నెలలు ఎదురు చూశారంట ఆ తర్వాత కూడా రిప్లై రాకపోయేసరికి తర్వాత రవితేజన్న చెప్పారంట ఆయన వెంటనే ఓకే చేశారు ఈ మూవీ తర్వాత రవితేజన్న ఓవర్ అంట్లో పెద్ద స్టార్ అయిపోయారు సో దీని తర్వాత వదులుకున్న సెకండ్ బ్లాక్ బస్టర్ మూవీ ఏంటంటే గజని ఫస్ట్ అయితే మన మురుగదాస్ గారు అయితే మహేష్ మహేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళి స్టోరీ చెప్పారంట అయితే ఆ టైంలో ఎందుకో కానీ స్టోరీ నచ్చలేదని చెప్పారంట సో ఆ తర్వాత ఈ స్టోరీ డైరెక్టర్ సూర్య గారి దగ్గరికి వెళ్ళిపోయింది సూర్య గారి వెంటనే యాక్సెప్ట్ చేశారు ఈ సినిమాతో సూర్య గారి లైఫ్ టర్నింగ్ పాయింట్ అయిపోయింది అయిపోయిందంట సినిమా చాలా పెద్ద బ్లాక్ బాస్ హిట్ అయిపోయింది సో నాకు తెలిసి మహేష్ బాబు గారు ఆ టైంలో ఈ సినిమా ఎందుకు చేయను అన్నారంటే అప్పటికే పోకిరి సినిమా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయిపోయిన తర్వాత నాని అండ్ అలాగే నిజం సినిమా రెండు సినిమాలు చేశారు ఆ రెండు కూడా చాలా ప్రయోగాత్మక సినిమాలు రెండు కూడా డిజాస్టర్ చెప్పాలంటే ఫెయిల్ అయిపోయాయి మళ్ళీ ప్రయోగం చేయడం ఎందుకని చెప్పేసి ఆ సినిమా రిజెక్ట్ చేశారు ఆ తర్వాత సూర్య గారికి అయితే మంచి లైఫ్ వచ్చింది ఆ సినిమాతోటి ఇక దీని తర్వాత వదులుకున్న మూడో బ్లాక్ బస్టర్ మూవీ ఏంటంటే ఏంఐ చేసేవే ఈ మూవీ స్టోరీని ఫస్ట్ గౌతమ్ గారు అయితే మహేష్ బాబు గారికే చెప్పారంట అప్పటికే పోకిరి మూవీ మంచి రిజల్ట్ వచ్చేసి ఫుల్ మాస్గా మాస్ అడిస్తే బాగా అట్రాక్ట్ చేశారు కాబట్టి ఆ తర్వాత వెంటనే ఈ లవ్ స్టోరీ ఎందుకు అని చెప్పేసి రిజెక్ట్ చేశారంట అది కాక సైనికుడు అండ్ అతిథి రెండు సినిమాలు లవ్ స్టోరీస్ డిజాస్టర్స్ అయిపోయాయి కాబట్టి మళ్ళీ లవ్ స్టోరీ ఎందుకు ప్రయోగం చేయడం అని చెప్పేసి రిజెక్ట్ చేశారు సో ఈ మూవీతో నాగచేతిని అయితే ఓవర్ నెంట్లో పెద్ద స్టార్ అయిపోయారు అండ్ అలాగే ఇప్పటికి కూడా చాలామంది ఏమై చేసే సినిమాకి ఫ్యాన్స్ ఉన్నారు సో ఈ విధంగా వరుసగా మూడు బ్లాక్ బస్టర్స్ అయితే మిస్ అయిపోయాయి తర్వాత నాలుగో బ్లాక్ బస్టర్ వచ్చేసరికి పుష్ప పార్ట్ వన్ ఈ మూవీ స్టోరీని అయితే ఫస్ట్ అయితే సుకుమార్ గారు మహేష్ బాబానికే చెప్పారంట ఆ తర్వాత నేను ఎందుకు ఈ స్మగ్లింగు ఈ లారీ డ్రైవింగ్ దీనికి నేను సెట్ అవ్వని చెప్పేసి ఆ స్టోరీ రిజెక్ట్ చేశారంట ఆ తర్వాత ఈ స్టోరీ వెళ్ళి అల్లు అర్జున్ చెప్పారు అల్లు అర్జున్ చిన్న చిన్న మార్పులు చేస్తే నేను చేస్తా అని చెప్పారంట అలాగే మార్పులు చేశారు సినిమా అయితే చాలా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది అండ్ అలాగే రీసెంట్గా నేషనల్ అవార్డు కూడా వచ్చింది సినిమాకి సో ఈ విధంగా నాలుగో బ్లాక్ బస్టర్ మిస్ అయిపోయింది దీని తర్వాత ఐదో బ్లాక్ బస్టర్ ఏంటంటే యానిమల్ మూవీ ఫస్ట్ అయితే సందీప్ రెడ్డి గారు మహేష్ బాబు గారికి ఈ స్టోరీ చెప్పారంట నేను మరీ అంత వైలెంట్గా కనిపించలేనండి మరీ అంత రక్తపాతం అంత నేను చేయలేను నాకు సెట్ అవ్వేమోనండి అని చెప్పి రిజెక్ట్ చేశారంట ఆ తర్వాత ఈ సినిమా రణబీర్ కపూర్ దగ్గరికి వెళ్ళడం సినిమా బ్లాక్ బస్ట్ హిట్ అయిపోవడం తొమ్మిది వందల కోట్ల కలెక్షన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఈ సినిమాకి సో ఈ విధంగా వరుసగా ఐదు బ్లాక్ బస్ట్ మూవీస్ అయితే మిస్ అయిపోయాయి ఫస్ట్ మూవీ ఈడియట్ అండ్ అలాగే ఆ తర్వాత గజిని ఆ తర్వాత ఏమాయి చేసేవి ఇప్పుడు రీసెంట్గా వచ్చిన పుష్ప పార్ట్ వన్ ఆ తర్వాత యానిమల్ ఇలా వరుసగా ఐదు బ్లాక్ బాస్ట్ మూవీస్ అయితే మిస్ అయిపోయాడు ఒకవేళ ఇదే ఐదు బ్లాక్ బాస్ట్ మూవీస్ మహేష్ బాబా నాకు పడుంటేనా కెరీర్ ఇంకెక్కడికో వెళ్ళిపోయేది ఈ పాటికి ప్యాన్ ఇండియా స్టార్స్లో నెంబర్ వన్ ప్లేస్లో ఉండేవాడు